దీవించండిరా అన్నాడు. అప్పుడు డాక్టర్ అన్నాడు, నో మోర్ నో మోర్ అన్నాడు. అప్పుడు డిమాన్స్ట్ క్రోమోర్ క్రోమోర్ అన్నాడు. అలాగా విస్తరించవలసింది తెలుగు, అర్థమైంది కదా, గ్రోమోర్ లాగా. ఇదేమో నో మోర్ అంటే కొన్ని. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక చక్కటి పాట వినడానికి ఏమో ఈరోజు చివరి అంకంగా నేను 5వ సెంటర్ దీన్ని తిరగడం ఉదయం నుండి కాంప్లెక్స్ ప్రైమరీ హై స్కూల్ ప్రైమరీ హై స్కూల్. ఇది మిత్రుడు గణపతిని ఫోన్ చేస్తుంటే మరి తప్పనిసరిగా రావాలి కనుక రావడం జరిగింది. మంచి పాట విన్నాను, మీ అందరికీ కలిసిన ఆనందం కూడా నాకు కనిపిస్తుంది. ఉదయం వల్ల సార్ పాట పాడారు, ఉదయం అంతా కూడా కొంచెం టైర్ అయ్యాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళతో కూర్చుంటే కొంచెం రిలీఫ్ వచ్చేస్తుంది, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి. బూస్ట్ మీ అందరితో చూస్తుంటే నాకు కూడా తెలుగులో ఒక పాట పాడాలనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి కానీ త్రావలో కానీ తిట్టుకోండి, ఇక్కడ ఉంది దయచేసి. కథ చెప్తారేమో అనుకున్నా. ఈ పాట వినుంటారు మన తెలుగు కూడా, తెలుగు ఎక్కడ ఉందిరా తెలుగు అనే ఒక పాట ఇది మధ్య పాపులర్ అవుతుంది, వినుంటారు యూట్యూబ్లో వచ్చింది. అది నేను ఎందుకో నాకు ఇలాంటి దగ్గర పాడాలనిపించింది తెలుగు కోసం. ఇప్పుడు బెంగళూరులో కన్నడ చూసారా, 2 రోజులు 3 రోజుల నుండి జరుగుతుంది, కన్నడ బోర్డులు చేస్తున్నారు, ఇంగ్లీష్ బోర్డు తీసి తెలుగు కన్నడ పెట్టాలనేది అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. భాష భేదాలు కూడా వచ్చేసాయి అన్నమాట, ఏవేవి రావాలో అన్నీ వచ్చేసాయి, అన్ని రకాలు కూడా. అయితే దాన్ని ఒక అది భాష భేదాలు అనేవి ఒక జాడ్యంగా రాకూడదు, ఈ కొట్టడము తిట్టడము అనే అవి కాకుండా దాన్ని ఇంకో పద్ధతిలో దాన్ని ఉద్యమం చేయొచ్చు, కానీ ఇలా చేయకూడదు. కానీ దాని ఆ తర్వాత విషయం చర్చించే అంశం కాదు కనుక. తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలివి తెల్లా, తెలుగోడా నీ తెలివి తెల్లా తెలుగోడా, అమ్మనే ఈ జిప్టు మమ్మీని చేసావు, నాన్ననే డాడీకి డబ్బీని చేసావు, అమ్మనే ఈ జిప్టు మమ్మీని చేసావు, నాన్ననే డాడీకి డాడీకి డబ్బీని చేసావు, నీ బిడ్డ అలు తిద్దనే లేదు, తన భాష చదవడం రాయడం రాదు, తెలుగునే వెలివేసే మన బడులు కూడా, తెలుగునే వెలివేసే మన బడులు కూడా, తెలుగు మాట్లాడితే పగులొద్ది దౌడా, తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలివి తెల్లారి తెలుగోడా. అంటే తెలుగు మాట్లాడొద్దని మనం శాసిస్తున్నాం, ఇంగ్లీష్లో మాట్లాడరా గుడ్ మార్నింగ్ చెప్పు అని. లేత మనసులోన నీతిలే ముద్రించు, శతకాలు వాటకెక్కి చెదబట్టినాయి, లేత మనసులోన నీతులే ముద్రించు, శతకాలు వాటకెక్కి చెదబట్టినాయి, బ్రతుకు పుటలు తెరిచి వ్యాఖ్యాన మొనరించు, మన తెలుగు సామెతలు మంట గెలిసాయి, మన తెలుగు కవులు వేమనాగిడుగు, మన తెలుగు కవులు వేమనాగిడుగులు, సుమతి శతకాలు ఒకటైన రావు, తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలివి తెల్లారి తెలుగోడా, మూవన్ని జెండాను తెగ ఊపుతున్నావు, దాన్ని చేసిన తెలుగు వాడెవడో తెలుసా, మూవన్ని జెండాను తెగ ఊపుతున్నావు, దాన్ని చేసిన తెలుగు వాడెవడో తెలుసా, వెండి తెర హీరోలు వీరులంటున్నావు, నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా, మమ్మీకి ఎక్కజి ర్యాంకులే ముఖ్యము, మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యము, డాడీకి లైఫ్లు విజయమే లక్ష్యము, తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలివి తెల్లారి తెలుగోడా, గుడుగుడి గుంచాలు కోతి కొమ్మచ్చి, ఏళ్ళు గడిచిన తెలుగు ఆటలే చచ్చి, తెలుగు గుడుగుడి గుంచాలు కోతి కొమ్మొచ్చి, ఏళ్ళు గడిచిన తెలుగు ఆటలే చచ్చి, పసివాళ్ళ చేతులకు సెల్ ఫోన్లు ఇచ్చి, పెంచాము వీడియో గేములేపిచ్చి, పోటీకి సయ్యంది నీ తెలుగు మీద, పోటీకి సయ్యంది నీ తెలుగు మీద, ఉనికినే మరిచింది నీ అసలు బాధ, తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలివి తెల్లారి తెలుగోడా.
కూడు పెట్టని భాష భాష కాదన్నావు, డాలర్లు తెచ్చింది అసలు భాష అన్నావు. కూడు పెట్టని భాష భాష కాదన్నావు, డాలర్లు తెచ్చింది అసలు భాష అన్నావు. తెలుగు పండుగలన్నీ మొక్కుబడి చేశావు, కార్పొరేట్ పండుగలు చులో పడ్డావు. గ్లోబునే గెలిచావు చూడమన్నావు, గ్లోబునే గెలిచావు చూడమన్నావు. తల్లి భాష మటుకు నువ్వు మరిచావు, తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా, నీ తెలివి తెల్లారే తెలుగోడా. థ్యాంక్ యూ సార్. లో బోర్డులు కొట్టియడం కాదు ఉద్యమం, తెలుగు మన జాతీయ ఉద్యమం ఏ విధంగా మలిచామో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆ రోజు పత్రికలన్నీ కూడా జాతీయ ఉద్యమంలో భాగంగా పాటలు కవితలు రకరకాల ఉద్యమం ఒక పక్కన వెళ్ళి దాన్ని పక్కన ఆ ఉద్యమాలు మనకి బ్రిటిష్ వారి మీద మనకి ఒక పద్యాన్ని చెప్పినటువంటి ఎవరైనా పార్కూరి సోమనాథరా ఇతను చిలకమర్తి లక్ష్మీనారాయణ ఆయన చెప్పినటువంటి పద్యం ఎప్పటికీ కూడా ఒళ్ళు కగ్గురుబాటు చెందుతుంది. అది ఆ పాట పాడుతుంటే తెలుగు వారిలో రక్తాన్ని ఉడికించినట్టు ఉంటుంది. మరి అటువంటి ఉద్యమ పాటలు ఉద్యమ గేయాలు తెలుగు మీద మనం పాడి దాని ప్రచారంలోకి ఇప్పుడున్న సోషల్ మీడియా ఉంది, ఇలాంటి ట్యూబ్లు సోషల్ మీడియాలో పెట్టడం, అటువంటి ఎవరు ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్లు మేషాలు పాడడం వచ్చు, ఒకరు పాట రచన వచ్చు, ఆ రచనని మేషానికి ఇస్తే ఆయన పాడతారు, దాన్ని యూట్యూబ్లో పెట్టడం, తెలుగు భాష తెలుగు గోడు రకరకాల పేర్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది భాషా ఉద్యమంలో భాగం అవుతుంది. ఇలా కూడా మనం ప్రచారం చేసి మన తెలుగుని రక్షించుకోవచ్చు. ఇది మనం చేయవలసినటువంటి అంశం. ఇకపోతే షెడ్యూల్ అనేది ఒక చక్కగా నడిపించేటువంటి ఒక మంచి సెంటర్గా ఉంది. అందుచేత ఎన్ని సెంటర్లు ఉదయం వల్ల తిరిగినా ఇక్కడ 4:30 వరకైనా ఇక్కడ ఉంటుందని నమ్మకం నాకు ఉంటుంది. బయలుదేరి వచ్చేస్తాను, వచ్చేసి చివరి సెంటర్ ఇదే అని అనుకుంటాను. కనుక మీ అందరూ కూడా చక్కటి సెంటర్ నడిపిస్తున్న కాంప్లెక్స్ సెక్రటరీ మన సెక్రటరీ మరియు చైర్మన్ అయినటువంటి గణతరం మాస్టర్కి మరి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తూ మీకు మరికొన్ని విషయాలు ఏంటి, ఫిర్కీలో తెలుగు భాష కూడా ఉందా? ఫిర్కీలో లేదు కదా, మ్యాథ్స్ ఇంగ్లీషు ఇంగ్లీష్ ఉంది, సైన్స్ ఉంది, మ్యాథమెటిక్స్ కూడా ఉంది, ఇవి ఉన్నాయి. మీకు అది సంబంధం లేనటువంటిది. అలాగే బైజూస్ కంటెంట్లో తెలుగు ఉందా? లేదు. చాలా హ్యాపీగా చెప్తున్నారు తెలుగు లేవాలి కదా. ఇప్పుడు సైన్స్ వాళ్ళకి అదే అక్కడ జరిగింది. ఇప్పుడు కొన్ని లేవు, ఇప్పుడు వాటి మీద చాలా యుద్ధం జరుగుతుంది. అధికారులందరూ కూడా మాకు నిద్ర పట్టించడం లేదు దీని మీద. ఇక మనకి చెప్పింది ఒకటేనండి, వస్తుందండి కంటెంట్ వస్తుంది, ఈ పాఠశాలలో వస్తుంది అది. అయితే ఒకటండి మీ అందరికీ చెప్పాల్సింది అంటే మన ప్రభుత్వ పరంగా విద్యాశాఖ పరంగా మన డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి ఏ పాటనైనా ఏ నిబంధనలైనా కొంచెం టచ్లో ఉండండి. వాట్సాప్లో వస్తున్నటువంటి వాటిని ఈజీగా తీసుకోకూడదు. అంటే మీకు సంబంధించిన తెలుగు భాషకు సంబంధించి ఒక సబ్జెక్ట్ టీచర్గా ఇది చెయ్యాలి అంటే దాని మీద తెలుసుకునేనా ఆ కంటెంట్ మీద ఎలా చేయాలి, ఆ యాప్ ఎలాంటి లాగిన్ అవ్వాలి అనేది ఇక ముందు వచ్చేటప్పుడు మీరు చెయ్యాలి. దాన్ని ప్రక్కకు తీసేసే పద్ధతి వద్దు, ఎందుకంటే చాలామంది ఇప్పటివరకు కూడా అలా చేయడం వల్ల చాలా నష్టపోతున్నారు. అది జిల్లా దానికి ర్యాంకింగ్స్ ఇస్తున్నారు జిల్లాలకి మండలాలకి, దానివల్ల ర్యాంకింగ్ దెబ్బతినడం వల్ల మనం స్టేట్లో కూడా మన ర్యాంకింగ్ తగ్గిపోతుంది అన్నమాట. అంచేత అప్ టు డేట్గా తెలుగుకు సంబంధించినటువంటి ఏవైనా వచ్చినా ప్రభుత్వపరమైనటువంటి ఇవన్నీ కూడా చెయ్యండి. అలాగే తెలుగు భాషకు సంబంధించినటువంటి గిడుగు రామమూర్తి మంత్రి గారిది కానీ, గురజాడ కానీ, తెలుగు సంస్కృత ఉద్యమ నాయకులు అందరి పండుగలు చేసేటట్టు మీ హెడ్ మాస్టర్ని మీ వైపు తిప్పుకోండి. ఎందుకంటే చాలా దగ్గరలో నేను చూశాను హెడ్ మాస్టర్ ఏంటండి, నేను పనిచేసిన స్కూల్లో తెలుగు మాస్టర్ ఒక ఆయన ఉన్నారు, నేను గిడుగు కానీ గురజాడ కానీ సంస్కృత ఉద్యమ శ్రీశ్రీ కానీ నేను ఆ ఫోటో నేనే కంప్యూటర్లో డౌన్లోడ్ చేయడం, రాత్రి తెల్లవారు ఫోటో పెట్టడం, పిల్లలను కూర్చోబెట్టడం, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో చేయడం నాకు అలవాటు. ఆయన చాలా విసిగిపోయేవాడు ఎందుకంటే ఆ టైంకి వాళ్ళ బెండ్ వచ్చేసింది, వాళ్ళందరూ ఒక గ్రూప్ 15 మంది బండి అండి బండి వెహికల్ వెహికల్ పెట్టుకునే
ఏంటి సార్ ఇప్పుడు ఈ ప్రతిసారి చెయ్యాలా అందరు నాయకులు అంటే చెయ్యాలి సార్ మన భావి భారత పౌరులకు పరిచయం చేయడానికి మనం చెయ్యాలి. శ్రీశ్రీ ఫోటో చూపించింది ఎవరంటే చెప్పగే స్థాయిలో మన పిల్లలు ఉన్నారా చెప్పండి. గురజాడ గారు చూస్తే ఇది ఎవరో గగ్గిరెద్దుల్లో అనుకుంటాడు. మన ఆ స్థాయిలో మన పిల్లలు ఉన్నారు. మనకి టీచర్లకే చాలామంది తెలుసు. తెలుగు భాషకు సంబంధించినటువంటి మనం నష్టపోవడానికి ఇవి కూడా ఒక కారణమే. మనం కూడా పరోక్షంగా కొండని సంగతి నేను చెప్తున్నాను. అది కారణం అది ఒప్పుకోవాలి. ఎందుకంటే తన పర్సనల్ పనుల వల్ల పర్సనల్ సమయం వెచ్చించడానికి టైం లేకపోవడం వల్ల కొందరు ఆ విధంగా తెలుగు టీచర్స్ ఏంటో అక్కడ చిన్న ఏదైనా ల్యాగి చేయడం అంటారు. కొత్తగా వచ్చిన టర్మ్ ల్యాగి ఇప్పుడు విన్నారు కదా, ల్యాగింగ్ చేయడం అంటారు. అంటే ల్యాగింగ్ అంటే ఎందుకు ఈ బాధ, వెళ్ళిపోతే సరిపోతుంది కదా ఇంటికి టైం సరికి, ఎన్నో పనులు ఉంటాయి, ఇవన్నీ నష్టం కలగజేస్తాయి మనకి. అది మన పర్సనల్లే అంతవరకే మనకి ఉపయోగపడవచ్చు కాక ఆ టైంకి. కానీ అది ఒక భాషకు సంబంధించినటువంటిది. ఏ భాషాపరమైన ఉపాధ్యాయులుగా మనం అవుతామని ప్రమాణం చేసి ఈ ఉద్యోగంలోకి వచ్చామో దాని యొక్క లక్ష్యము దాని యొక్క గోల్ని మర్చిపోయే పరిస్థితి ఆ క్షణం జరుగుతుంటుంది మనకి. అది మన అది మొత్తం భాష మీద పడుతుంది అన్నమాట. ఇది జరుగుతున్నటువంటిది. ఇప్పుడు మనం ఈ కాంప్లెక్స్లు అనేది దేని చేయాలి, ఏం చేయాలంటే స్ట్రెంథన్ చేయాలి భాషని. మన ఒక పక్క షెడ్యూల్ని నడుపుకుంటూనే మన భాష కోసం మనం అందరం కలిపి కృషి చేయవలసిన అవసరం మనకుంది. అది మన సెంటర్ ఒక ప్రతిసారి ఒక నినాదం ఇవ్వాలి. ఆ నినాదం ఏంటంటే భాషా ఉద్యమానికి నేను తెలుగు భాషని కాపాడడానికి నేను నడుపు ఇస్తాను, నేను దాన్ని ప్రతిజ్ఞ చేస్తున్నాను అనే దీని మీద మనం ఉండాలి. ఉంటేనే ఆ భాష పిలిచింది. లేనప్పుడు ఆ భాష మన ప్రపంచ తెలుగు భాష ఐక్యరాజ్యసమితి ఏం చెప్పింది, అంతరించిపోయే భాషను తెలుగు కూడా అది డిజైన్ చేసి మరి దాన్ని బ్రతికించుకోవాల్సిన ప్రాచీన భాషను బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది కదా. అందుచేత ఇతర దేశాల నాయకులు ఇతర దేశాల వాళ్ళు తెలుగు నేర్చుకోవడానికి ఇష్టపడే ఈ ఒక రోజు ఒక ప్రక్క జరుగుతుంటే మన భాష మీద మనం పట్టుకోల్పోయి మన పిల్లలని కానీ మన క్లాస్ తరగతి గదిలో ఉన్న పిల్లలకి కానీ తెలుగు మీద మక్కువ పెంచాలి. పెంచాలంటే కవితల పోటీలు పెట్టడం, కథల పోటీలు పెట్టడం, అలాగే చిన్న చిన్న పద్యాలు పోటీ పెట్టడం. మేడం గారు ఈ విషయంలో కృషి చేస్తున్నటువంటి ఈనాటి తరంలో శారదా మేడం గారు మనం చెప్పుకోవాల్సిన ఒక హాని వచ్చాం మన మండలంలో. ఎందుకంటారా, ఎక్కడా కూడా ఇంత కమిట్మెంట్ అంటే కొంతమంది ఏటి స్టేజ్ ఎక్కి మాట్లాడటం లేకపోతే ఏటి రాస్తాం అనే పరిస్థితిలో ఉన్నారు. కానీ కొంతమంది అక్కడక్కడ ఆ తెలుగు భాష మీద, నేను ఆ తెలుగు మీద బ్రతుకుతున్నాను, నా కుటుంబం బ్రతుకుతుంది, నా ఫ్యామిలీ అంతా ఆధారపడను, నా తెలుగు భాష నేను నేర్చుకుంటానని ఆ రోజుల్లో డిగ్రీ తెచ్చుకున్నాను, ఈరోజు నేను దానికోసం పట్టించుకోకపోతే మరి ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి. నీ మనకు మన ఫ్యామిలీలో కొడుకులో కూతుర్లో డాక్టర్లు ఇంజనీర్లు అయితే తెలుగు వాళ్ళు పూర్తిగా మాట్లాడడం మానేస్తారు, వాళ్ళ సబ్జెక్ట్ వేరు. తెలుగు భాష మనం బ్రతికినంత కాలమైనా దాన్ని ప్రతించుకోవాలి. ఎందుకంటే మన తర్వాత తరం వరకు మనం అందించే పరిస్థితుల్లో మనం ఎవరు లేవు. ఈ రోజుల్లో మన పిల్లలకు కూడా నువ్వు తెలుగు టీచర్ అవరా అని అంటాడు అంటాడా ఒప్పుకుంటారా మన పిల్లలు? చే ఒప్పుకోరు. నేను డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ని అవుతాను, లేకపోతే ఈ దేశం వదిలి ఇంకో దేశం వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ని అవుతాను అంటాడు. కానీ తెలుగు టీచర్ని అవడానికి ఎవరు ఒప్పుకోరు. అందుచేత మనమైనా కనీసం మనం బ్రతికినందులో అది తెలుగుని బ్రతికించాలంటే డెఫినెట్గా తెలుగు భాష కోసం మనం కృషి చేయాలి. ఈ సెంటర్ తెలుగుకి సంబంధించి ఒక మంచి నినాదంతో ముందుకు వెళ్ళి ఇతర సెంటర్స్కి ఇతర కాంప్లెక్స్లన్నిటికీ ఈ స్టేట్లో కానీ ఈ జిల్లాలో కానీ మనం ఒక మంచి మెలియపూటి పాఠశాల నుండి ఈ విధంగా ఒక మంచి డిజైన్ చేస్తున్నారు. వాళ్ళు మంచి ఒక అవుట్పుట్ ఆ ప్రతి కాంప్లెక్స్ అవుట్పుట్ ఇస్తుంది. వాళ్ళకి ఆ ప్రతి కాంప్లెక్స్లో ఏదో ఒకటి నేర్చుకొని వెళ్తున్నారు, ఒక కొత్తదనంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు అనేది మనం ప్రచారంలోకి రావాలి. అది చేయాలంటే సోషల్ మీడియాలో ఉంది. ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో ఎందుకు ఉందంటే ఇప్పుడు మేడం గారు అంతా కూడా ఇప్పుడు ప్రతిదీ కూడా సీడీ చేయడం అవి అప్పుడప్పుడు చూసుకుంటే ఎంత ఆనందంగానే ఉంటాయి మనం. అంటే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇది ఏదో ప్రచారం చేయమంటే ఇప్పుడు ప్రెస్ చూసే పరిస్థితులు ఎవరు లేకపోవచ్చు కనుక సోషల్ మీడియా ప్రాచుర్యం పొందుతుంది. ఇప్పుడు సీడీలు మీకు ఉన్నటువంటి స్కిల్లు ఇక్కడ ఉపయోగించి దాన్ని వీడియో చేస్తే ఒక డ్యూటీ ఒకరిగా ఇచ్చిస్తే ప్రతి సోషల్ మీడియాలో పోస్టింగ్ వెళ్తుంటే ఎంతో అది ఉపయోగపడుతుంది. దానికి లైక్లు రావడం ఇవన్నీ కూడా మనం చేసిన ఉద్యమం సంస్కృత తెలుగు భాష ఉద్యమంలో ఇది ఒక భాగం.
అంచేత ఆ ప్రచారం చెయ్యండి, దానికి డిజైన్ చేసి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేయడం, సోషల్ మీడియా కమిటీ అని తిట్టి ఆ కార్యక్రమాలు చేయడం, కొత్తదనంతో రావాలి. రేపు సెంటర్ అంటే ఈ నెల రోజుల్లో ఏదో ఒక ఐటెం నేను తీసుకొస్తాను ఇక్కడ తెలుగు భాషకు సంబంధించి, ఒక కొత్త నాయకుడిని తెలుగు నాయకుడిని పరిచయం చేసే అవకాశం నాకు ఇవ్వండి. ఇవి ఎలాగా పోతాయి, ఇవన్నీ ఎప్పుడు ఉండే, ఇవి చెప్పడానికి మనకి ఎంత టైం కాదు, అవన్నీ తెలిసినవి. కానీ మన సెంటరు ఒక మంచి ప్రాధాన్యత గల అంశాన్ని సోషల్ మీడియాలో ప్రతిసారి ప్రచారం అవ్వాలి. ముందు మన గ్రూప్ ఫార్మ్ అయ్యాం మనం, మన గ్రూప్ అంతా తెలుగు వారు పాఠశాల, నేను కూడా ఉన్నాను అందులో. అయితే దానికి సంబంధించినటువంటిది ప్రచారం వెళ్ళాలి. ఒక గ్రూప్గా వెళితే ఇప్పుడు నాకే 100 గ్రూపులు ఉన్నాయి, అన్ని అనేక సామాజిక సంస్థలతో నాకు సంబంధం ఉంది. ఈరోజు నేను దాన్ని ప్రచారం చేస్తే కొన్ని వేల మంది వెళ్ళిపోతాయి, వాళ్ళ గ్రూపుల్లో నచ్చితే ఇంకా ఎన్ని వెళ్ళిపోతాయి. ఎంత అనుకున్నారు, ఒక చిన్న బరి లెక్క తాలూక అంశం ఎంత అండి, అది ఈరోజు భారతదేశం అంతా పాకిస్తాను. మీకు ఎన్ని లైక్లు, ఎన్ని లక్షలు అనుకున్నారు, మీరు ఒకసారి వీడియో చూడండి యూట్యూబ్లో. ఆమె వచ్చిన 5000 ఓట్లు అనే మాట అందరూ ఉపయోగించుకుంటున్నారు, అంటే అంత ప్రాచుర్యం పొందింది. అంటే ప్రతిదీ చిన్న విషయం కూడా ఈరోజు సోషల్ మీడియా అందుకొని దాన్ని పెద్దగా ప్రొజెక్ట్ చేసేదానికి మన ఒక మంచి ఆయుధం. మరి దాన్ని మనం ఉపయోగించుకోకపోతే ఎలాగా చెప్పండి. అంచేత ఒక తెలుగు సంబంధించి దయచేసి పర్టికులర్గా మ్యాథ్స్ సైన్స్ కోసం నేను మాట్లాడినా అక్కడ చెప్పడం ఇవన్నీ కూడా అది అవసరం లేదు. ఎందుకు, అందరికీ అవసరమైనటువంటి సబ్జెక్ట్ ఈ తెలుగు, కొందరికీ అవసరం వస్తుంది. ఎందుకు, మాట్లాడుతున్న తెలుగే అంత తెలుగే, కానీ అవసరం వచ్చేటప్పుడు తెలుగు గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. దానికోసం అంచేత దాన్ని ప్రసారం చేసే బాధ్యత మనం అలాగ అనలేము, ఎందుకు దాని మీద బ్రతుకుతున్నాం కనుక. దయచేసి అది నేనన్నీ మా ఆవేదన అర్థం చేసుకుంటానని కోరుతున్నాను క్లియర్గా. ఇదే ఇప్పుడు చెప్పాను కదా, కార్యక్రమం అంటే ఒక ఈ తెలుగుకు సంబంధించిన ఒక అంశాన్ని ఒక వ్యక్తి ఈ స్టేజ్ మీద ఈరోజు నేను మాట్లాడేది షూట్ చేశారు ఆయన. ఇది కొంత మెసేజ్ వెళ్ళింది తెలుగు భాషకు సంబంధించి, ఒక తెలుగుకు సంబంధించినటువంటి ఒక కవిత, ఆ కవితని ప్రచారం చేయడం, ఒక పాట, లేకపోతే ఒక చిన్న రోల్ ప్లే తెలుగు భాష మీద. తెలుగు రాకపోవడం వల్ల అతని నష్టం జరిగింది ఆ స్టేజ్లో. ఒక రోల్ ప్లే, చిన్న చిన్న రోల్ ప్లే, 10 మినిట్స్ అయ్యి రోల్ ప్లే అప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వచ్చు. అటువంటి టాలెంటెడ్ ఉన్నారు, మనం ఉన్న అందరికీ టాలెంట్ ఉంది, కానీ అది ఉపయోగించుకోవట్లేదు. మనం అప్పటికప్పుడు రోల్ ప్లే మనం చేయొచ్చు, తెలుగు భాష రాకపోవడం వల్ల అక్కడ జరిగిన నష్టం తెలుగు వల్ల. ఇవన్నీ కూడా మన జరుగుతున్నటువంటివి. అంచేత ఇది చేస్తారని నేను కోరుతున్నాను, ఎందుకంటే మనతో పాటు అంతరించుకోకూడదు ఈ తెలుగు భాష అనేది. దీన్ని డెవలప్ చెందాలంటే మనలాంటి వాళ్ళమే నడుము బిగించాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మాస్టర్కి తాన నుండి సర్టిఫికేట్ వచ్చింది, ఆయనకి అభినందనలు మనం అంతా తెలపాలి.